రాష్ట్రంలో ఆశల మధ్య ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు అనుకూలించడంతో ఖరీఫ్ సాగులో కదలిక కనిపిస్తోంది. జూన్లో కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితమైన ప్రణాళికతో వ్యవసాయ శాఖ ముందడుగు వేయడం రైతులకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ కొత్తకలు సంతరించుకుంటోంది. గతేడాది ప్రతికూల పరిస్థితులు, వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు సవాల్ విసరగా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం సాగుకు అనువైన భూమి 600,000 ఎకరాలున్నట్లు గుర్తించారు. అందులో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 450,000 ఎకరాల్లో సాగవుతాయని అంచనా. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇప్పటికే అందుబాటులో ఉంచారు. జూన్ మొదటి నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో అన్నదాతలు తమ పంట పొలాలు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు విత్తడం ప్రారంభించారు. జూన్ మొదటి నుంచే వర్షాలు కురవడంతో పంట పొలాల్ని దున్ని సాగుకు సిద్ధం చేసినట్లు అన్నదాతలు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్నాయని, అందుకే ముందుగానే విత్తనాలు నాటి సాగుకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పడుతున్న వర్షాలతో పాటు మరో 2-3 రోజులు వర్షాలు పడితే పత్తి సాగుకు డోకా ఉండదని చెబుతున్నారు. పోయినసారి కంటే ఈసారి వర్షాలు చాలా మంచిగా పడ్డాయి. ములకశిర కార్తి బలమైన కార్తె కాబట్టి భూములు మంచిగా వర్షాలు పడి మంచిగా నాన్నాయి. అందువల్ల ఈ పత్తి గింజలు పెడుతున్నాం. నిరుడు పంతలేదు అని చాలా వరకు వేయలేదు. ఈసారి మంచిగా ముందల దున్ని వర్షాలు పడడం వల్ల చిలకలు మంచిగా చేసుకోరు, అందరు గింజలు వేస్తారు. పచ్చి అనుకు అల్కూలంగా ఉన్నాయి. చినుకులు పడి నిన్న కూడా ఒక తెప్ప వచ్చింది. తెప్ప వస్తే పెడుతున్నాం. ఈసారి బాగానే ఉన్నాయి. తడి జాబట్టి పెడుతున్నాం మేము. ఇప్పటికైతే అనుకూలంగా ఉంది. పోయినసారి కొంచెం వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు వేసంగి పంటలు ఎండిపోయినాయి చాలా. దాని మూలంగా మేము చాలా నష్టపోయినాం. ఇప్పుడైతే కొంచెం ముందర పడుతున్నాయి వర్షాలు. ముందు ఏం జరుగుతుందో తెలియదు. నిన్న మొన్న పడ్డ వర్షాలు లాంటివి ఇంకా 2-3 పడితే బోర్లు యూజ్ అవుతాయి. కొద్దిగా చెరువులకు నీళ్లు కూడా వచ్చినాయి. జర కొంచెం కలుపుకుంటాయి బోర్లు కూడా, కొంచెం ఎక్కువ వస్తాయి. మామూలుగా నేల దున్నాము. ఇప్పుడు పొలాన్ని కూడా నారు పోసుకుంటున్నాను. మెట్ట పంటలకు అయితే ఇప్పుడు పత్తి దాదాపు సగం మంది పూర్తి చేసుకున్నారు. ఎవరో కొంతమంది ఉన్నారు. ఇంకో వర్షం పడితే అది కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పటికైనా ఇప్పుడు తుకాలు పోసుకున్నాం. ఇప్పటికైనా దీనికంటే ఇంకా వర్షాలు పడితే రైతులు అనేది చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బోర్ ఒకటే 8 ఎకరాలు పారించేది. అలాంటిది నాకు ఇవాళ 4 ఎకరాలు పారించేంత స్థితి లేకుండా ఉన్నది. వర్షానికి 70-60% కలుపుకున్నది. ఇలాంటి వర్షాల వల్ల ఇంకా కొన్ని ఇంకా 3-4 వర్షాలు పడితే మాత్రం రైతు అనేది చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. యాసంగి సాగుకు సాగునీరు లేక ఇబ్బందులు పడిన రైతులు ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా పంటలు బాగా పండుతాయని ఆకాంక్షిస్తున్నారు.